అర్బన్ బ్యాంకు 11వ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బ్యాంకు చైర్మన్ శ్యాంప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గ సభ్యులతో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. బ్యాంకును లాభాల బాట పట్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. అర్బన్ బ్యాంకు ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు శ్యాంప్రసాద్ లాల్. ఇప్పటికే బ్యాంకు ఖాతాదారులకు ఏటీఎం క్యాష్ డిపాజిట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అంతేకాకుండా ఖాతాదారులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. అర్బన్ బ్యాంకు ఎన్నికలను నిర్వహించేందుకు డీసీఓ ఇప్పటికే హైకోర్టులో జీపీఏను దరఖాస్తు చేశారని, హైకోర్టు నిర్ణయం మేరకు త్వరలోనే అర్బన్ బ్యాంకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు బ్యాంక్ అభివృద్ధి కోసం పాలకమండలి సమావేశం ఏర్పడుకోవడం జరిగింది. ఇందులో మా పాలకమండలి సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఈ ఖాతాదారులకి ఇంకా మెరుగైన సేవలు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మాకు ఏటీఎం మరియు క్యాష్ డిపాజిట్ కూడా తీసుకొచ్చాం. ఆ సేవలు అతి త్వరలోనే ఖాతాదారులకు అందించబోతా ఉన్నాం. బ్యాంకు ప్రిన్సెస్లోనే ఏటీఎం సెంటర్ మరియు క్యాష్ డిపాజిట్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే మా ఖాతాదారులందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాం. అది మేము చాలా గర్వంగా అనుభవం చేస్తూ ఉన్నాం. ప్రతి ఖాతాదారునికి ఇన్సూరెన్స్ సౌకర్యం మన బ్యాంక్ తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా మంచి సేవలు మెరుగైన సేవలు ఇచ్చే విధంగా ఈ పాలకమండలి చాలా కృషి చేస్తూ ఉంది. అట్లాగే తొందరగా ఎలక్షన్ చేసే విధంగా కూడా మేము చర్య తీసుకుంటా ఉన్నాం.